హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ బై సంతోష్ రావు మెన్నేని. సో దిస్ ఈజ్ 4th March 2019. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటివి, ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటివి ఇంపార్టెంట్ న్యూస్ మనం చర్చిస్తాం. దాంతోపాటు ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ఎడిటోరియల్ కూడా డిస్కస్ చేస్తాం. మధ్యలో కొన్ని మీకు క్వశ్చన్స్ ఇస్తాను. సో మీకు లాస్ట్ వీడియోస్లో మీరు ఎలా అయితే కనుక కమెంట్స్ పెట్టారో మీరు ఎలా కమెంట్స్ పెట్టండి రైట్ ఆన్సర్స్. ఈరోజు ఇవి హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు రిగార్డింగ్ ఆర్బీఐ, ఫారెస్ట్ రైట్స్, ఐఎస్ఎస్ అండ్ ముద్రా యోజన. ఇవేమో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక్కడ నేను పేజ్ నెంబర్ 4N అని ఏమైతే వేశానో ఇవి ఎడిటోరియల్లో వచ్చినటువంటి అంశాలు స్టూడెంట్స్. సో మనం ఫస్ట్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ని డిస్కస్ చేస్తాం. ఈరోజు హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్లో ఫస్ట్ ఇచ్చినటువంటిది ఏంటంటే ద బేసిక్స్ ఆర్ వైటల్. ఏ బేసిక్స్ గురించి మాట్లాడుతున్నారు ఈ ఆర్టికల్లో? ఈ ఆర్టికల్లో మాట్లాడేది ప్రాథమిక ఆరోగ్యం. సో మన భారతదేశ ప్రభుత్వము ఆరోగ్యం పైన ఎంత ఖర్చు చేసినప్పటికీ కూడా ప్రాథమిక ఆరోగ్యాన్ని, ఓకే, ప్రాథమిక ఆరోగ్యాన్ని కనుక మెరుగుపరిచినట్టయితేనే మన భారతదేశంలో ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. సో ఈ సందర్భంలో మీకు ఒక క్వశ్చన్ స్టూడెంట్స్. సో ఆరోగ్యం అనేది ఏ జాబితా పరిధిలోకి వస్తుంది? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. ఆరోగ్యం అనేది ఏ జాబితాలోకి వస్తుంది? కేంద్ర జాబితానా, రాష్ట్ర జాబితానా, ఉమ్మడి జాబితానా? మీ యొక్క ఆన్సర్ను కామెంట్స్లో టైప్ చేయండి. సో ఇప్పుడు మనం ఎడిటోరియల్ చూద్దాం. మన భారతదేశంలో ఆరోగ్యాన్ని గనక మనం అందుబాటులో ధరలోకి తేవాలంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరచాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంస్కరణలను మనం చూసినట్టయితే గనక కేరళ రాష్ట్రం మరియు తమిళనాడు రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయంగా ఉన్నాయని మనం చెప్పవచ్చును. సో 2011లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక గ్రూప్, ఆ గ్రూప్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మన భారతదేశంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యమైనటువంటి ఆరోగ్య భద్రత తీసుకురావాలంటే మన భారతదేశం ఖర్చు చేస్తున్నటువంటి మొత్తం వ్యయంలో 70% కూడా ప్రాథమిక ఆరోగ్యంపైనే ఖర్చు చేయాలి అని చెప్పడం జరిగింది. దానితోపాటు నేషనల్ హెల్త్ పాలసీ ప్రభుత్వం విడుదల చేసింది దీన్ని 2017లో. ఈ పాలసీలో కూడా ఏం చెప్పడం జరిగిందంటే మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మొత్తం వ్యయంలో 2/3 వ్యయాన్ని ప్రాథమిక ఆరోగ్యాన్ని సంస్కరించే విషయంలో ఖర్చు పెట్టాలని చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే గ్రూప్ 1లో కానీ యూపీఎస్సీలో కానీ ఆన్సర్స్ రాసేటప్పుడు ఇలాంటి రిపోర్ట్స్ని మీరు పేర్కొంటే మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, అసలు మరి ప్రాథమిక ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వం ఏ విధంగా బడ్జెట్ని కేటాయించిందో చూద్దాం ఒకసారి. గత ఏడాది బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్ అనే పథకంలో భాగంగా భారతదేశ ప్రభుత్వం ఏం చెప్పిందంటే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని కూడా 2022లోపు వాటిని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా మేము మార్చబోతున్నాం. ఇవన్నీ కూడా, సో ఎన్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ రాబోతున్నాయి భారతదేశంలో? 1.5 లక్షల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా వీటిని మార్చబోతున్నామని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మార్పు చేసి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్గా మార్చాలంటే మనం ఒక్కొక్క దాని మీద 16 లక్షలు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇలా ఖర్చు పెట్టాలంటే మన బడ్జెట్ కూడా ఎక్కువగా ఉండాలి కదా. మన బడ్జెట్ ఎలా ఉందో చూద్దాం. నేషనల్ హెల్త్ మిషన్ గత ఏడాదిలో మొత్తం ఆరోగ్య బడ్జెట్కి కేటాయించిన దాంట్లో నేషనల్ హెల్త్ మిషన్కి కేటాయించింది కేవలం 50% మాత్రమే. అంతకుముందు ఇది ఎంత ఉండేది? 73% ఉండేది. దాంతోపాటు నేషనల్ హెల్త్ మిషన్కు గత ఏడాది కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే కేవలం 31,000 కోట్లు మాత్రమే. సో మన భారతదేశం ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపైన దృష్టి పెట్టకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజలకు ఆరోగ్యపరమైనటువంటి సేవలు ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎలా అందించవచ్చు అని చూస్తుంది. అంటే ప్రైవేటు వ్యక్తుల ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆరోగ్యశ్రీ పథకం లాగన్నమాట. అలానే భారతదేశ ప్రభుత్వం కూడా ఒక పథకాన్ని తేవడం జరిగింది. అదేంటంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన.
ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? 5 లక్షల వరకు ఆరోగ్య బీమా. అంటే మనకెప్పుడైనా ఆరోగ్యమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు మనం హాస్పిటల్లో గనక జాయిన్ అయితే గనక, హాస్పిటల్లో చేరితే గనక ఆ వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఎన్ని లక్షలు ఇస్తుంది స్టూడెంట్స్? 5 లక్షలు ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ 5 లక్షలు మనం ఎక్కడ జాయిన్ అయితే వస్తాయి? ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయితే మొత్తం ఫ్రీగానే ఉంటుంది, కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఇది మనకు ఉపయోగపడుతుంది. కాకపోతే ఇలా ప్రైవేటు వాళ్ళ ద్వారా ప్రభుత్వం మనకి బీమా ఇస్తూనే, అసలు బీమా ఎప్పుడు అవసరం ఉంటుంది? మనకు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు. అసలు ఈ ఆరోగ్యపరమైన సమస్యను ముందుగానే గుర్తించాం అనుకోండి మనం, అంటే ముందు స్థాయిలోనే మనం గుర్తించగలిగితే గనక అసలు బీమా అనే అవసరం పడుతుందా? పడదు. కాబట్టి ఎప్పుడైతే గనక మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలిష్టం చేస్తామో అప్పుడు ఈ బీమా వ్యవస్థ మీద కూడా భారం తగ్గుతుంది. సో భారతదేశ ప్రభుత్వం ప్రైవేటు వైద్య సంస్థలను ప్రోత్సహిస్తూనే తన వంతుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపైన కూడా దృష్టి సారించి వాటిని కూడా మెరుగుపరచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని ఈ ఎడిటోరియల్లో చెప్పడం జరిగింది. ఓకే, మన భారతదేశం యొక్క ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నటువంటి మౌలికమైనటువంటి పరిస్థితులు చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయి. మీరే ఎప్పుడైనా చూడండి, మీ యొక్క గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు, మీ విలేజ్లోకి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ సరి అయినటువంటి మ్యాన్ పవర్ ఉండరు. అంటే డాక్టర్స్ కానీ నర్స్ కానీ వీళ్ళు ఉండరు, దాంతోపాటు అక్కడ సరి అయినటువంటి ఎక్విప్మెంట్ కూడా ఉండదు. సో మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కేవలం 12% మాత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారము ఉన్నాయి. మిగతావేవీ కూడా ఆ నిబంధనలను పాటించట్లేదు. మన భారతదేశంలో ప్రభుత్వం ఒకవేళ ప్రజలందరికీ కూడా ఎలాంటి ఒత్తిడి లేని సమగ్రమైనటువంటి ఆరోగ్యాన్ని అందించాలనుకుంటే గనక ఖచ్చితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపైన దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది అని ఎంతైనా చెప్పక తప్పదు. సో ఎప్పుడైతే గనక మనం ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపైన దృష్టి సారిస్తామో అప్పుడు ప్రభుత్వం తన యొక్క బీమా పైన ఖర్చు చేసేటటువంటి వ్యయం కూడా తగ్గుతుంది. ఇవన్నీ చేసినట్టయితేనే మన భారతదేశ ప్రభుత్వం యొక్క విజన్ 2030లో భాగమైనటువంటి ఆరోగ్య భారత్ హెల్దీ ఇండియాని మనం సాధించగలుగుతాం. సో ఇది స్టూడెంట్స్ ఈ ఆర్టికల్ మొత్తం పైన. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ వెరీ గుడ్. నెక్స్ట్, ఫెయిలింగ్ ద ఫారెస్ట్, మనల్ని అడవుల్ని సంరక్షించడంలో మనం అందరం కూడా విఫలమవుతున్నాం అని ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. అసలు ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుందో చూద్దాం ఒకసారి. ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే, సుప్రీంకోర్టు 13 ఫిబ్రవరి నాడు ఒక ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశం ఏ చట్టానికి సంబంధించింది? ఏ చట్టానికి సంబంధించింది అంటే అటవీ హక్కుల చట్టం 2006 ఈ చట్టానికి సంబంధించింది. ఈ అటవీ హక్కుల చట్టం 2006 ఎవరికి సంబంధించింది? ఎవరికి సంబంధించింది అంటే ఆదివాసులు, దానితోపాటు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు. జాగ్రత్త వినండి స్టూడెంట్స్, ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు మరియు ఆదివాసులకు సంబంధించినటువంటి చట్టం. ఈ చట్టాన్ని గురించి వివరిస్తూ సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే, 13 ఫిబ్రవరి రోజు ఎవరైతే గనక తమను తాము ఆదివాసీలుగా, ఓకే, ఆదివాసీలుగా ప్రూవ్ చేసుకోలేరో, ఓకే, వాళ్ళు తమను తాముగా తమకు అటవీ భూములపైన హక్కులు ఉన్నట్టుగా వాళ్ళు నిరూపించుకోకపోతే గనక అలాంటి వారిని అటవీ భూమిలో నుండి పంపించి వేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. జాగ్రత్త విన స్టూడెంట్స్, ఎవరైతే గనక అటవీ భూమిలపై తమ యొక్క హక్కులను నిరూపించుకోలేరో వారందరినీ కూడా అడవిలో నుండి పంపించి వేయాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ను వేయడం జరిగింది, ఒక అభ్యర్థన వేయడం జరిగింది. ఆ పిటిషన్లో సుప్రీంకోర్టు, ఐ మీన్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మీరు చెప్పినటువంటి ఏవైతే కనుక ఆదేశాలు ఉన్నాయో అవి రాష్ట్రాలు సరిగా పాటించడం లేదు. అంటే ఎవరైతే గనక ఆదివాసులు తమ యొక్క భూములపై హక్కులను కోరుతూ గ్రామసభలో వాళ్ళ యొక్క అభ్యర్థనను విన్నవించినప్పుడు వాళ్ళ యొక్క అభ్యర్థనను సరిగా పట్టించుకోకుండానే వాళ్ళ యొక్క అభ్యర్థనను తిరస్కరించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ యొక్క హక్కులన్నింటినీ మనం కాపాడాలంటే మనం కొద్దిగా సమయం తీసుకొని
సరైనటువంటి వాళ్ళకి హక్కులు ఉండే విధంగా, ఎవరైతే గనక అక్రమంగా ఆక్రమించుకున్నారో వాళ్లను అడవిలో నుంచి పంపించే విధంగా మనం చేద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు తన ఫిబ్రవరి 13 ఇచ్చినటువంటి ఆదేశాల మీద స్టే విధించడం జరిగింది. ఇది ఇప్పటి వరకు జరిగినటువంటిది. సో ఇక్కడ మనం ఇద్దరి మధ్యలో ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఉంది. ఒకరేమో వైల్డ్ లైఫ్ రైట్స్ అంటే వన్యప్రాణి సంరక్షణ, ఇంకొకరేమో మానవ హక్కులు. ఈ వన్యప్రాణి సంరక్షణ వాళ్ళు ఏమంటున్నారు, అటవీ చట్టం ప్రకారము ఆదివాసులు ఎవరైతే ఉన్నారో అర్హులు లేని వాళ్ళందరినీ పంపించేస్తే అడవులు రక్షించబడతాయి అంటున్నారు. హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, సో తరతరాలుగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఆదివాసుల్ని అడవుల నుంచి వెళ్ళగొడుతూ వస్తున్నారు, ఇప్పుడైనా సరే వాళ్ళకి అటవీ హక్కుల చట్టం ప్రకారము వాళ్ళకి హక్కులు కల్పించాలి అని వీళ్ళ యొక్క వర్షన్. ఓకే, సో మరి ఇద్దరూ వాళ్ళకు తోచింది వాళ్ళు చెప్తున్నారు, ఎవరు రైటో చూద్దాం ఒకసారి. సో ఈ రెండు గ్రూపులు కూడా రికగ్నైజేషన్ ఆఫ్ రైట్స్ అండ్ డైవర్షన్, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి తేడాను గుర్తించడంలో సో విఫలమయ్యాయి. తెలుగులో చూద్దాం, రికగ్నైజేషన్ ఆఫ్ రైట్స్ అంటే హక్కులను గుర్తించడం, డైవర్షన్, డైవర్షన్ అంటే మళ్లింపు. అంటే అడవిని మనం రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటేమో అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలకు హక్కులు ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క హక్కులను మనం గుర్తించడం, ఇది ఒక విధమైనటువంటిది. ఇంకొకటి అడవిని ఇంకో విధంగా ఏమి ఉపయోగించవచ్చు, అడవి భూములను మళ్లించడం ద్వారా, అంటే మైనింగ్ చేసుకోవడానికి కానీ లేదా ఫ్లైఓవర్ను వేసుకోవడానికి కానీ, వీటినేమో అటవీ భూమిని మళ్లించడం అంటారు. నేను మొదటగా చెప్పిందేమో అటవీ భూమిని గుర్తించడం. ఇప్పుడు అటవీ భూమిలపైన ఆదివాసీల యొక్క హక్కులను గుర్తించడం అంటే అటవీ భూముల్ని మళ్లించినట్టు కాదు, అటవీ భూములు వాళ్ల చేతిలోనే ఉంటాయి. అంటే అటవీ భూముల విషయంలో తుది అధికారం ఎవరికి ఉండాలి, ఆదివాసీలకు ఉండాలి. ఈ విధంగా సుప్రీంకోర్టు చెప్తూ రెండు తీర్పులను కూడా ఇవ్వడం జరిగింది. మనం వాటిని ఏందో చూద్దాం ఒకసారి. 2013 సుప్రీంకోర్టు ఒడిశాలోని నియమ్గిరి కొండల్లో వేదాంత గ్రూప్కి సంబంధించినటువంటి బాక్సైడ్ తవ్వకాల గురించి ఏం చెప్పిందంటే, ఈ బాక్సైడ్ తవ్వకాల్లో తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఆ గ్రామ సభలు అని చెప్పేసి, అన్ని గ్రామ సభలు కూడా బాక్సైడ్ తవ్వకాన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకించడం వల్ల ఈ బాక్సైడ్ తవ్వకాన్ని జరపలేదు. అంటే ఇక్కడ అడవుల యొక్క భూమిని మళ్లించే ముందు ఆదివాసీల యొక్క సో వాళ్ళ యొక్క ఒపీనియన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆదివాసీలకే నిజమైనటువంటి హక్కులు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ఆ హక్కులని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ 2016 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా లిప్పా జాతి వారికి హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇలాంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినటువంటి హైడల్ పవర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఈ లిప్పా సంచార లిప్పా జాతుల వాళ్ళని గ్రామసభ నిర్వహించి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని అడగడం జరిగింది. ఆ గ్రామసభ దీన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చడం వల్ల ఈ ప్రాజెక్టుని తీసుకోలేదు. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, ఒక గవర్నమెంట్ యాస్పిరెంట్గా ఎప్పుడైనా సరే మనం అటవీ భూముల విషయంలో ఆదివాసులకు వాళ్ళ యొక్క హక్కుల్ని గుర్తిస్తున్నామంటే మీనింగు అటవీ భూముల్ని మళ్లించినట్టు కాదు. సో వాళ్ళ యొక్క హక్కుల్ని గుర్తిస్తూ వాళ్ళు ఆ భూముల్ని సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి సో మనం అటవీ హక్కుల చట్టాన్ని పర్యావరణాన్ని రక్షిస్తూ దానితో పాటు ఆదివాసీల యొక్క హక్కులను గుర్తిస్తూ రెండింటి మధ్యలో సమతుల్యం పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ బైలేటరల్, ఇది సో భారతదేశానికి మరియు ఇతర దేశాలకి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు. ఇందులో ఫస్ట్ భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో, మీరు నా లాస్ట్ 7-8 వీడియోలలో చూస్తున్నారు స్టూడెంట్స్, మీకు చాలా క్లుప్తంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సరే ఈరోజు న్యూస్లో ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి. భారతదేశం సో పాకిస్తాన్ అనేది అభినందన్ని అప్పగించిన తర్వాత భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఒక ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం అనేది తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో భారతదేశం తన యొక్క దౌత్యపరమైనటువంటి ఒత్తిడిని పాకిస్తాన్ మీద కొనసాగించాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్పింది. సో భారతదేశం తన యొక్క దౌత్యపరమైనటువంటి ఒత్తిడిని ఈ మధ్యలో
ఏ విధంగా కొనసాగించింది, ఏ విధంగా కొనసాగించింది అంటే, ఫస్ట్ భారతదేశం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసి నేను మీకు చెప్పడం జరిగింది, ఈ మీటింగ్కి ఫర్ ద ఫస్ట్ టైం మొదటిసారిగా అటెండ్ అవ్వడం జరిగింది సుష్మా స్వరాజ్ ఈ మీటింగ్లో అటెండ్ అవుతూ. సో తీవ్రవాదాన్ని ప్రోత్సహించేటటువంటి ఏ దేశాన్నైనా సరే అట్లాంటి చర్యలు మానుకోవాలి. తీవ్రవాదం పైన చర్యలు తీసుకోవడం అంటే రెండు నాగరికతల మధ్యన యుద్ధం జరగడం, యుద్ధం లాంటిది కాదు, ఇది తీవ్రవాదాన్ని అణచివేయడం మాత్రమే అని పరోక్షంగా పాకిస్తాన్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఇది సో ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ నుండి ఆహ్వానం అందడం అనేది మన భారతదేశం యొక్క దౌత్య విజయం. దానితో పాటు మన భారతదేశం యొక్క మరొక దౌత్య విజయం ఏంది, మసూద్ అజార్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలని చెప్పేసి యుఎస్, యూకే, ఫ్రాన్స్ కూడా అంతర్జాతీయ భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా మన భారతదేశానికి ఒక దౌత్యపరమైనటువంటి విజయం. మన భారతదేశం దౌత్యపరంగా ఇలాంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంది కాబట్టే మన భారతదేశం పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాలపైన దాడి చేసినప్పటికీ కూడా ఏ దేశం కూడా మన భారతదేశం యొక్క చర్యను ఖండించలేదు. ఎందుకంటే మన భారతదేశం దౌత్యపరంగా అలాంటి జాగ్రత్తలు తీసుకుంది కాబట్టి. సో ఈ విషయంలో అంతర్జాతీయ దేశాలు అన్నీ కూడా మన భారతదేశానికి అండగా నిలవడం జరిగింది. మరి ఇప్పుడు మన భారతదేశం ముందున్నటువంటి సవాళ్ళు ఏంది, సవాళ్ళు ఏంటంటే ఈ విధమైనటువంటి దాడి చేసినంత మాత్రాన ఈ జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ కంప్లీట్గా రూపుమాపగలిగినామని చెప్పలేము. దీని యొక్క తీవ్రవాదమైనటువంటి ఈ తీవ్రవాద సంస్థ యొక్క కార్యకలాపాలు ఇంకా కొనసాగిస్తూ కూడా ఉండొచ్చు, భవిష్యత్తులో వీళ్ళు మన భారతదేశం పైన దాడి కూడా చేయొచ్చు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఈ తీవ్రవాద సంస్థకు ఎలాంటి మూలాలున్నాయి జమ్మూ కాశ్మీర్లో అని మనం గుర్తించాలి. దానితోపాటు పుల్వామా అటాక్ జరిగే కన్నా ముందు మనం ఏ విషయాల్లో విఫలమైనం, ఇంటెలిజెన్స్ సేకరించడంలో ఏ విషయంలో విఫలమైనం అని మనం సో మనం వాటిని సమీక్షించుకోవాలి. నెక్స్ట్ రెండవ ఛాలెంజ్ ఏంటంటే పాకిస్తాన్ అభినందన్ను విడుదల చేసినంత మాత్రాన దానితోపాటు పాకిస్తాన్ సో జైషే మహమ్మద్ మీద చర్యలు తీసుకుంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే పాకిస్తాన్ ఇలానే ఇంతకుముందు మనకు కొన్ని ప్రామిస్ చేయడం జరిగింది. 2001లో మన భారతదేశ పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు కానీ, 2008 ముంబై దాడి తర్వాత కానీ, 2016 పతాన్కోట్ దాడి తర్వాత కానీ, అప్పుడు కూడా పాకిస్తాన్ ఇలానే చెప్పింది మేము జైషే మహమ్మద్ మీద చర్యలు తీసుకుంటామని. కాకపోతే చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే భారతదేశ ప్రభుత్వం తన యొక్క దౌత్యపరమైనటువంటి ఒత్తిడిని కొనసాగిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇండియా ఫార్టిఫైయింగ్ కేస్ అగనిస్ట్ జైషే మహమ్మద్. జైషే మహమ్మద్ యొక్క అధ్యక్షుడైనటువంటి మసూద్ అజార్ పైన భారతదేశం చాలా బలంగా కేసును ప్రతిపాదించాలి అని సో ప్రయత్నిస్తుంది. ఎవరి ముందు? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ముందు. భారతదేశము సో ఫ్రాన్స్, యూకే, యుఎస్ఏ యొక్క సహకారంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 1267 కమిటీ ముందు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఏంటంటే ఇది తీర్మానం ఏంటంటే జైషే మహమ్మద్ను మరియు మసూద్ అజార్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించండి అని చెప్పేసి. ఇలా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించే క్రమంలో భారతదేశం ఏం చెప్తుందంటే జైషే మహమ్మద్ కేవలం భారతదేశానికి మాత్రమే సో ఇది నష్టదాయకం కాదు, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి పశ్చిమ దేశాలకు కూడా ఈ తీవ్రవాద సంస్థ వల్ల చాలా నష్టాలున్నాయి. ఎలా అంటే జైషే మహమ్మద్ యొక్క ఇంతకుముందు ఉన్నటువంటి సంస్థ పేరే హర్కతుల్ అన్సర్. ఈ హర్కతుల్ అన్సర్ అనే సంస్థను అమెరికా ప్రభుత్వం దీన్ని సో విదేశీ తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చడం జరిగింది. దాని తర్వాత ఆ సంస్థ నుంచి పుట్టిందే జైషే మహమ్మద్. ఈ జైషే మహమ్మద్ వల్ల అమెరికాకు ఏ విధంగా నష్టం జరుగుతుంది అంటే ఈ జైషే మహమ్మద్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లకు శిక్షణనిచ్చి అమెరికా సైన్యంకి వ్యతిరేకంగా సో శిక్షణనిచ్చి ఆఫ్ఘనిస్తాన్లోకి పంపుతుంది. ఎక్కడైతే గనక మనం బాలాకోట్లో దాడి చేశామో ఆ శిక్షణా స్థావరం అనేది ప్రధాన శిక్షణా స్థావరం, అక్కడి నుండే అమెరికా దళాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ చెందినటువంటి జైషే మహమ్మద్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు శిక్షణనిస్తుంది అని చెప్పేసి
భారతదేశం యొక్క ముఖ్యమైనటువంటి వాదన. దానితో పాటు ఈ యొక్క స్థావరం స్థానికులను సూసైడ్ బాంబర్గా, ఆత్మాహుతి దాడులుగా కూడా తయారు చేస్తుందని చెప్పేసి భారతదేశం చెప్తుంది. యాక్చువల్లీ స్టూడెంట్స్, ఈ మసూద్ అజార్ని మన భారతదేశ ప్రభుత్వం ఇదివరకు పట్టుకోవడం జరిగింది. కాకపోతే మన భారతదేశం నుండి నేపాల్ మీదుగా వెళుతున్నటువంటి, నేపాల్ వెళ్ళినటువంటి ఈ విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేసి ఈ మసూద్ అజార్ని విడిపించుకోవడం జరిగింది. దాని తర్వాత మసూద్ అజార్ 2001లో భారతదేశ పార్లమెంట్ పైన అటాక్ చేయడం జరిగింది. అప్పుడు ఇలానే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ పైన ఒత్తిడి తేవడం వల్ల పాకిస్తాన్ ప్రభుత్వం మసూద్ అజార్ని 2001 సంవత్సరంలో అరెస్ట్ చేసి దాని తర్వాత లాహోర్ హైకోర్టు యొక్క ఆదేశాల నిమిత్తం 2002లో విడుదల చేయడం జరిగింది. సో ఈ 2 ఆర్టికల్స్లో కూడా మనం భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు, మన దౌత్య విధానం ఎలా ఉండాలి, దానితోపాటు మన భారతదేశం యొక్క సో వాదన ఎలా ఉండాలి అంతర్జాతీయ భద్రతా మండలి ముందు అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు భారతదేశానికి మయన్మార్కు మధ్యలో ఉన్నటువంటి సంబంధాలను మనం చర్చిస్తాం. భారతదేశానికి మయన్మార్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా మనకు ముఖ్యమంటే గనక, నాగా తీవ్రవాదుల్ని అణచివేయడంలో మయన్మార్ సహకారం మనకెంతైనా అవసరం. నాగా తీవ్రవాదులు, అసలు ఈ నాగా తీవ్రవాదులు, నాగా తీవ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం. నాగా తీవ్రవాదులు ఏమంటున్నారంటే, మా యొక్క జాతికి ముఖ్యమైనటువంటి ఒక రకమైనటువంటి మాకు ఐడెంటిటీ ఉంది. సో మాకు ఒక రకమైనటువంటి సో ఈ ఐడెంటిటీ ఉండడం వల్ల నాగా ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో, అంటే అస్సాంలో కానీ, మణిపూర్లో కానీ, అరుణాచల్ ప్రదేశ్లో కానీ, మయన్మార్లో ఉన్నటువంటి అందరూ నాగా ప్రజల్ని కలిపి మాకు ఒక గ్రేటర్ నాగాలిమ్ అనే ప్రాంతాన్ని మాకు క్రియేట్ చేయాలి, ఒక సార్వభౌమ ప్రాంతాన్ని మాకు కావాలని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి నాగాలాండ్ ప్రస్తుతం ఉన్నటువంటి వైశాల్యం ఎంత? 16,257 స్క్వేర్ కిలోమీటర్స్. వీళ్ళు అడుగుతున్నటువంటి నాగాలిమ్ యొక్క పరిమితి ఎంత? 120,000 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే అర్థం చేసుకోండి, సో వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రాంతం ఎంత అని. ఓకే స్టూడెంట్స్, మీకు ఒక క్వశ్చన్ ఇక్కడ, షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన అనేది ఏ షెడ్యూల్ పరిధిలోకి వస్తుంది మన భారత రాజ్యాంగంలో? ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియా కమ్స్ అండర్ విచ్ షెడ్యూల్? సో మీ ఆన్సర్ని కమెంట్లో పెట్టండి. నెక్స్ట్, నాగాలాండ్ అసెంబ్లీ కూడా ఇలా మాకు గ్రేటర్ నాగాలిమ్ కావాలని చెప్పేసి 5 సార్లు ఏకగ్రీవ తీర్మానాన్ని కూడా చేయడం జరిగింది. వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రాంతాలు ఏ ప్రాంతాల నుంచి? మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మయన్మార్, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాగా ప్రజలందరినీ కూడా కలిపి గ్రేటర్ నాగాలిమ్ని ఏర్పాటు చేయండి అని వీళ్ళు కోరడం జరుగుతుంది. సో భారతదేశ ప్రభుత్వానికి నాగా గ్రూప్కి మధ్యలో 2015లో నాగా శాంతి ఒప్పందం కుదిరింది. ఎవరెవరి మధ్యలో? భారతదేశ ప్రభుత్వానికి మరియు నేషనలిస్ట్ సోషల్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఈ వర్గానికి మధ్యలో, NSCNIM. అసలు నాగాలాండ్లో ఇట్లాంటి వర్గాలు చాలా ఉన్నాయి, చూద్దాం ఒకసారి. చారిత్రాత్మకమైనటువంటి పరిణామాలు. 1946లో ఏజే పిజో అనే వ్యక్తి నాగా క్లబ్ను పేరు మార్చి నాగా నేషనల్ కౌన్సిల్గా పేరు మార్చడం జరిగింది. 1947లో ఇతడు నాగాలాండ్ని స్వతంత్ర దేశంగా సో డిక్లేర్ చేయడం జరిగింది, సో ప్రతిపాదించడం జరిగింది. ఈ NNC నాగాలాండ్కి సార్వభౌమ రాష్ట్రం హోదా కావాలని చెప్పేసి 1951లో ప్రజాభిప్రాయ సేకరణ రిఫరెండం చేయడం జరిగింది. అందులో 99% మంది మాకు స్వతంత్ర దేశం కావాలని చెప్పేసి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాని తర్వాత 1952లో పిజో 2 సంస్థలను స్థాపించడం జరిగింది, నాగా ఫెడరల్ గవర్నమెంట్ NFG అండ్ నాగా ఫెడరల్ ఆర్మీ NFA. 1958లో భారతదేశ ప్రభుత్వము ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ AFSPA, మీకు గుర్తుండాలి స్టూడెంట్స్, ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఇరోమ్ షర్మిల నిరవధిక దీక్ష కూడా చేయడం జరిగింది. ఈ AFSPA చట్టం ప్రకారం అక్కడున్నటువంటి వ్యతిరేక వర్గాలన్నింటినీ కూడా అణచివేయడం జరిగింది. 1960లో భారత ప్రభుత్వానికి నాగాలో ఉన్నటువంటి ఈ గ్రూప్లకి మధ్యలో 6-పాయింట్ అగ్రిమెంట్ జరిగింది. దీని ప్రకారం 1963లో నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపబడడం జరిగింది.
అప్పటికీ కూడా నాగాలాండ్ బయట ఉన్నటువంటి నాగాలాండ్ బయట రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో నాగా ప్రజలు అలా మిగిలిపోయారు. 1975లో షిల్లాంగ్ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఎన్సీసీ మరియు ఎన్ఎఫ్జీ వీళ్ళు తమ యొక్క ఆయుధాలు వీడి శాంతి మార్గంలో ప్రయాణించాలని ప్రభుత్వం వీళ్ళని అడగడం జరిగింది. కాకపోతే ఎన్ఎన్సీ మెంబర్స్ కొంతమంది తుంగ్లాంగ్ మూవా నేతృత్వంలో సో ఎస్ఎస్ కప్లాంగ్తో కలిసి వీళ్ళు నాగాలాండ్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఎన్ఎస్సిఎన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1988లో ఈ ఎన్ఎస్సిఎన్ కాస్త ఎన్ఎస్సిఎన్ఐఎం మరియు ఎన్ఎస్సిఎన్కేగా సో చీలిపోవడం జరిగింది. ఇప్పుడు మన భారతదేశ ప్రభుత్వం ఎవరితో ఒప్పందం చేసుకుంది? ఎన్ఎస్సిఎన్ఐఎంతో ఒప్పందం చేసుకుంది. మన మయన్మార్ సహాయం ఎవరిని అణచివేయడానికి? ఎన్ఎస్సిఎన్కేని అణచివేయడానికి మయన్మార్ సహకారాన్ని మనం కోరుతున్నాం. సో ఇది స్టూడెంట్స్ భారతదేశ ప్రభుత్వానికి ఉన్నటువంటి నాగా ఇష్యూ. సో ఈ ప్రాంతం మీరు మ్యాప్లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతం కూడా మొత్తం కూడా నాగా ప్రాంతానికి సపరేట్ సో సార్వభౌమం ఉన్నటువంటి ప్రాంతంగా గుర్తించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ముద్రా పథకంలో భాగంగా ఇంకా 100,000 కోట్ల రుణాలు ఇవ్వవలసి ఉంది. ఆ 100,000 కోట్ల రుణాలను ఈ నెలలోపు బ్యాంకులు ఇవ్వవలసి ఉంది. అసలు ఈ ముద్రా యోజన అంటే ఏంది స్టూడెంట్స్? మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెంట్స్. ఏవైతే గనక చిన్న పరిశ్రమలున్నాయో వాటిని అభివృద్ధి చేయడం, వాటికి తిరిగి రుణ వ్యవస్థీకరణ చేయడం దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దీని ద్వారా మైక్రో స్మాల్ మీడియం సూక్ష్మ చిన్న మధ్యతరహా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం గవర్నమెంట్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ ముద్రా పథకాన్ని అమలు చేసేది ముద్రా బ్యాంక్. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అంటే చట్టబద్ధమైనటువంటి సంస్థ. ముద్రా పథకంలో 3 వర్గాలు ఉన్నాయి. శిశు వర్గం కింద రుణం 50,000 వరకు, కిషోర్ వర్గం కింద రుణం 50,000 నుండి 5 లక్షల వరకు, తరుణ వర్గం కింద రుణం 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ ముద్రా యోజనను ఎందుకు తీసుకురావడం జరిగిందంటే ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు నిర్వహించినటువంటి సర్వేలో 2013లో మన భారతదేశం మొత్తం పైన చిన్న వ్యాపారాన్ని నిర్వహించుకునే వాళ్ళు 5.77 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 5.77 కోట్ల మంది ప్రజల్లో కేవలం 4% మంది ప్రజలకు మాత్రమే వ్యవస్థీకృత రుణాలు వస్తున్నాయి బ్యాంకుల నుండి. మిగిలిన వాళ్ళు వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ మొత్తంలో వడ్డీకి తీసుకొని వాళ్ళు అప్పుల పాలవుతున్నారు. సో దీన్ని నివారించడానికి ముద్రా స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ ముద్రా స్కీమ్లో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా మొత్తం ముద్రా స్కీమ్ ద్వారా ఆమోదించబడినటువంటి లోన్ల మొత్తం ఎంత అంటే 2.1 లక్షల కోట్లు. ఈ ముద్రా పథకంలో భాగంగా ఇప్పటి వరకు 3.89 కోట్ల ముద్రా రుణాలను ఇవ్వడం జరిగింది. బడ్జెట్లో ఈ సంవత్సరం బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి ప్రకారం ఇప్పటి వరకు ముద్రా పథకం కింద సో కేటాయింపబడినటువంటి రుణాల మొత్తం 15.56 క్రోర్ లోన్స్. ఇప్పటివరకు ఇన్ని రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ రుణాల మొత్తం ఎంత అంటే 7.23 లక్షల కోట్లు. ఇందులో మెజారిటీ తీసుకున్నటువంటి రుణాలు మహిళలే. ఈ మధ్యలో మీరు చూస్తుండాలి స్టూడెంట్స్, ఈ ముద్రా లోన్లు కూడా ఎక్కువ మటుకు నిరర్ధక ఆస్తులుగా మారిపోతున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి అని ఆర్బీఐ యొక్క నివేదిక చెప్పింది. నెక్స్ట్ పిఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్. ఇది ఒక వెబ్ పోర్టల్. ఈ వెబ్ పోర్టల్ దేనికి సంబంధించిందంటే ఇది ఒక రుణవేదిక, ఆన్లైన్ రుణవేదిక. దీన్ని ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది. ఇది ప్రారంభించిన 3 నెలల్లోనే 35,000 కోట్ల రుణాలను ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ఫాస్ట్గా ఇవ్వడం జరిగింది. అసలు ఈ వెబ్ పోర్టల్, ఈ రుణవేదిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే గనక సూక్ష్మ మరియు మధ్యస్థాయిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళకి 1 కోటి రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేస్తుంది. ఎన్ని నిమిషాల లోపు స్టూడెంట్స్? 59 నిమిషాల లోపు. సో అలా రుణం మంజూరు అయిపోయిన తర్వాత వాళ్ళకి 7 నుంచి 8 రోజుల లోపు రుణం అనేది బ్యాంకులో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సామాన్యంగానైతే రుణం రావడానికి 7 నుంచి 8 రోజులు
లేదా అసలు 2-3 నెలలైనా సరే బ్యాంకుల చుట్టూ తిరిగిన తర్వాత కానీ రుణం రావట్లేదు ఈ మధ్యలో. సో ఇలా కాకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. ఈ పోర్టల్ను ప్రారంభించడం వల్ల మనకు వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంది, రుణ సదుపాయం అనేది చాలా ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ఈ రుణం మంజూరు విషయంలో ఒక పారదర్శకత విధానం అనేది మనం తీసుకురావచ్చు. ఈ రిపోర్టును మనకి ఇచ్చింది ఎవరు స్టూడెంట్స్, క్రెడిట్ సూజీ అనే సంస్థ ఈ రిపోర్టును ఇవ్వడం జరిగింది. దీని ద్వారా సో బ్యాంకుల చుట్టూ తిరగడం అనేది తగ్గుతుంది. ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్ని, ఆన్లైన్ రుణవేదికను స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు 1.12 లక్షల కోట్ల లోన్లను శాంక్షన్ చేయడం జరిగింది. దీని యొక్క విలువ ఎంత స్టూడెంట్స్, 35,000 కోట్లు లోన్లను ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మనం ప్రోత్సహించవచ్చును. బడ్జెట్లో ప్రభుత్వము సో ఎంత లోన్లను ఇష్యూ చేయాలనుకుంది అంటే కనుక 3 లక్షల లోన్లను ఇష్యూ చేయాలనుకుంది, 3 లక్షల కోట్ల లోన్లను ప్రభుత్వం ఖర్చు పెట్టాలనుకుంది. 2 విధాలుగా, ముద్రా యోజన ద్వారా కానీ ఈ యొక్క ఆన్లైన్ విధానం ద్వారా కానీ. నెక్స్ట్ స్పోర్ట్స్, ఐసీసీ రిజెక్ట్స్ రిక్వెస్ట్ టు ఐసోలేట్ పాకిస్తాన్. భారతదేశ ప్రభుత్వ క్రికెట్ సంస్థ అయినటువంటి బీసీసీఐ ఏం చెప్పిందంటే, తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న అన్ని దేశాలను కూడా మనం ఏకాకిం చేయాలి అని చెప్పేసి, అంటే భారతదేశ ప్రభుత్వం ఇండైరెక్ట్గా ఏం చెప్పిందంటే పాకిస్తాన్ని వరల్డ్ కప్లో పాల్గొనకుండా చేయండి అని చెప్పేసి. దాని మీద ఐసీసీ ఇంకా ఈ నిర్ణయం ఏం చెప్పలేదు. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ, ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ అండ్ ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్సన్. నెక్స్ట్, క్రికెట్ సెట్ ఫర్ ఏషియన్ గేమ్స్ రిటర్న్ ఇన్ 2022. 2022లో జరగబోయేటటువంటి ఏషియన్ గేమ్స్లో క్రికెట్ని మళ్ళీ పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయి. 2022 ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి స్టూడెంట్స్, హంగ్జూ. ఈ నిర్ణయాన్ని ఒలింపిక్ కౌన్సిల్ తీసుకోవడం జరిగింది. 2018లో జరిగినటువంటి ఏషియన్ క్రీడల్లో క్రికెట్ని తీసివేయడం జరిగింది. 2010, 2014లో జరిగినటువంటి ఏషియన్ క్రీడల్లో క్రికెట్ ఉంది, కాకపోతే భారతదేశం అందులో పాల్గొనలేదు. ఈవెన్ కామన్వెల్త్ గేమ్స్లో కూడా 1998లో క్రికెట్ని సో ఇంక్లూడ్ చేయడం జరిగింది, అది మలేషియాలో జరిగింది. ఏషియన్ గేమ్స్కు సంబంధించినటువంటి కొద్ది ఇన్ఫర్మేషన్, ఏషియన్ గేమ్స్ని మనం ఏషియాడ్ అని కూడా అంటారు. ఇది కాంటినెంటల్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్స్, ఇది ఆసియా ఖండంలో ఉన్నటువంటి క్రీడా సో వేదిక. వీటిని సో కండక్ట్ చేసేది ఎవరంటే ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా దీన్ని నిర్వహిస్తుంది. ఫస్ట్ టైం వీటిని నిర్వహించింది 1951లో ఢిల్లీలో. వీటిని ప్రతి 4 సంవత్సరాలకోసారి నిర్వహిస్తుంటాం. 2018లో ఇవి జరిగింది ఎక్కడ స్టూడెంట్స్, ఇండోనేషియాలో. భారతదేశంలో ఇప్పటివరకు ఆసియా క్రీడలు 2 సార్లు జరిగినాయి, 1951లో న్యూఢిల్లీలో అండ్ 1982లో కూడా, అది కూడా న్యూఢిల్లీలో. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయం, ఇది ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేశాం. స్పేసిక్స్ అనే సంస్థకు సంబంధించినటువంటి డ్రాగన్ క్యాప్సూల్, దాన్ని నిన్న ప్రయోగించడం జరిగింది ఫ్లోరిడా నుంచి. అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కి వెళ్ళి దానికి డాకింగ్ అవ్వడం జరిగింది. ఇదేమో డ్రాగన్ క్యాప్సూల్, ఇదేమో ISS. డాకింగ్ అంటే ఇప్పుడు మనం షిప్ను డాక్ చేస్తాం కదా పోర్టులో, ఆ విధంగా వెళ్ళి దీనికి స్టిక్ అవ్వడం జరిగింది. ఓకే, సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది స్టూడెంట్స్, ఒకవేళ ఈ క్యాప్సూల్స్ సక్సెస్ అయితే గనక దాని తర్వాత ఇందులో వ్యోమగాముల్ని కూడా పెట్టి పంపించాలని నాసా ప్రయత్నం. నాసా తన యొక్క వ్యోమగాముల్ని పంపే ప్రయత్నం 2011లో ఆపివేయడం జరిగింది. దాని తర్వాత నాసా తమ యొక్క వ్యోమగాముల్ని ఎప్పుడూ కూడా అంతరిక్షంలోకి పంపాలన్నా కూడా రష్యా యొక్క సుయేజ్ అంతరిక్ష నౌక యొక్క సహాయాన్ని తీసుకోవడం జరిగింది. కాకపోతే ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు బోయింగ్ వాళ్ళకి మరియు స్పేసెక్స్కి అమెరికా యొక్క అంతరిక్ష యాత్రను వీళ్ళకి అప్పగించడం జరిగింది. ఇది మొదటి ప్రయత్నం స్పేసెక్స్ యొక్క. ఇది సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇందులో వ్యోమగాముల్ని పంపి సో వ్యోమగాములతో పాటు ఇది పరీక్షించడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్. సో నేను మీకు అడిగినటువంటి క్వశ్చన్స్కి కూడా
ఆన్సర్ చెప్పండి. ఫైనల్గా వన్ మోర్ క్వశ్చన్ మీకు, పెరియార్ టైగర్ రిజర్వ్, పెరియార్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడుంది అనేది. గ్రూప్ వన్ సివిల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ప్లీజ్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ రీసెంట్ కాంట్రవర్సీ అరౌండ్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. అటవీ హక్కుల చట్టం 2006 పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇది మీకు ఇచ్చేటటువంటి అసైన్మెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్, మీ ప్రిపరేషన్లో కనుక ఈ వీడియో మీకు ఏ విధంగానైనా సహాయం చేసింది అనిపిస్తే కనుక, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే స్టూడెంట్స్, సో దిస్ ఈజ్ సంతోష్రావు మెన్నేని సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బై బై.